वेलकम टू इंटरव्यू इंटरव्यू वारम गेस्ट माजी मंत्री ईटल राजेंद्र गारु राजेंद्र गारु नमस्कार सर। नमस्कार। पक्ष रोजल सर इवाटी मिम्मली कैबिनेट तप्पिंची केसीआर मी नायकुडु केसीआर पै उन्ना नम्मकं केसीआर पै उन्ना रकमैन अपार नम्मकं उंडे कदा अवन्नी तेडतलमैनया ई 15 रोजुल्लो యాక్చువల్గా 20 ఏళ్ళుగా ఆనాడు ఉద్యమంలో కానీ 7 సంవత్సరాల ప్రభుత్వ అనుభవంలో కానీ వారితో నేను క్లోజ్గా మిగిలిన విషయం మీకు తెలుసు. వారి రెండవ మాట ఏంటంటే ఎప్పుడన్నా వారికి గిట్టకపోయినా ఎప్పుడన్నా కొన్ని విషయాలపైన స్వేచ్ఛగా అభిప్రాయం వెలిబుచ్చినా గట్ల కాదు గిట్ల అని చెప్పినా కొంత ఓర్చుకునేటువంటి వ్యక్తి అయితే కాదు. అన్నీ తానే డిజైన్ చేసుకొని అన్నీ తానే ఇంప్లిమెంట్ చేసేటువంటి నాయకుడిగా వారు చలమని అవుతూ ఉంటారు. ఇలా అనేక మంది డిఫరై వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చూసినాం కానీ నాలాంటి వ్యక్తి మీద అకారణంగా అన్యాయంగా దుర్మార్గంగా మాకే ఛానల్స్ అయితే ఉన్నాయో మాకే పత్రికలు అయితే ఉన్నాయో ఆ పత్రికల ద్వారా ఛానల్ ద్వారా నన్ను ఒక పెద్ద భూతంలాగా మొన్నటిదాకా తమ్ముళ్ళలాగా కనబడిన నన్ను ఒక విలన్ లాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఒక ల్యాండ్ గ్రాబర్ లాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఇలా అత్యంత జుగుప్సాకరమైంది అతి నీతిబాహ్యమైంది. అది ఇవాళ దాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఇది సహిస్తలేరు. నాకు తెలిసి వాళ్ళకి ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటే ఈ చర్య దుర్మార్గమైన చర్య అని చెప్పి ప్రజలు ఎండార్ చేసినట్టుగా వారికి తెలుస్తుంది. అంటే రాజేంద్ర గారు మీరు ఇప్పుడు అతి దారుణంగా మీ మీద కబ్జదాడుగా ముద్ర వేసే ప్రయత్నం చేసిరు అంటున్నారు కానీ నిజానికి మీరు రాజేందర్గా దాదాపుగా 20 ఏళ్ళ పాటు కేసీఆర్తో కలిసి ఉన్నారు. ఆ రోజు తప్పుగాని కేసీఆర్ ఇప్పుడు మీరు ఎందుకు తప్పుపడతారంటే మీకు జరిగిన అన్యాయం వల్లనే తప్పుపడుతున్నారా? తప్పదంతా ఆనాడు కేసీఆర్ గారు ధర్మాన్ని నమ్ముకున్నాడు, ప్రజల్ని నమ్ముకున్నాడు, తెలంగాణ పోరాటాన్ని ధర్మ పోరాటంగా ప్రజలు దీన్ని పోరాడి తెచ్చుకున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆనాడు డబ్బును నమ్ముకోలే కేసీఆర్ గారు, ఆ రోజు కుట్రను నమ్ముకోలే కేసీఆర్ గారు. కానీ ఇవాళ మంత్రిగా ఉన్న వాళ్ళని మంత్రిగా ఉన్న వాళ్ళు కూడా ఇలా ప్రగతి బారు పోతే బయటికి వెళ్ళగొట్టిన సందర్భాలు చూసినప్పుడు గుండెలు గాయమైపోతాయి. కానీ అనేక విషయాల్లో ఇప్పటికి కూడా ఇవాళ బాధ అనిపించే అంశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకు పోతున్నప్పుడు కొన్ని కొన్ని ప్రశ్నలు వస్తాయి మాకు. అయ్యా మీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కదా, ప్రజల మేలుకోరు చేసే ప్రభుత్వం కదా, ఎందుకు ఈ ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తుందని చెప్పి మిమ్మల్ని అడిగేది. దానికి మేము మా దగ్గర ఆన్సర్ లేదు. ఎలక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ చేయొద్దు, పీపుల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ చేయాలి. ప్రజలను ఓట్లు ఇచ్చి ఓట్ల కోసం డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమే కదా ఎలక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే. జనరల్గా సార్ డబ్బులు ఇస్తారు ఇదంతా ఇప్పుడు నాలాంటి నోటికలు చెప్పాల్సి అక్కర్లేదు. కానీ ఎన్నికలైనప్పుడు ఏం జరుగుతుందో అదంతా ప్రజల కళ్ళ ముందు ఉన్నది. ఓటు అనేది తన హక్కు, తన ఆత్మగౌరవం ప్రతీక. అలాంటి వాటి కూడా వెలగట్టేటువంటి పద్ధతి మంచి కాదని నేను బయట బహిరంగ సభలో చెప్పిన. అది ఇప్పుడు చెప్తా రేపు చెప్తా ఎల్లుడు కూడా చెప్పేటువంటి ఆస్కారం ఉంది. అది ఎప్పుడు కూడా మంచిది కాదు. ప్రజలని విన్నోరు కావడానికి స్కీములు పెట్టుకొని నాలుగు మంచి పనులు చేసుకొని విన్నోరు కావాలి తప్ప, మంచి పనులు చేస్తున్నప్పుడు విన్నోరు అయితామనేటువంటి నమ్మకంతో పనిచేయాలి తప్ప, ఈ పనులు చేసినప్పటికి కూడా ఈ పని చేయాలనేటువంటి భావన మాత్రం ఎప్పుడు మంచిది కాదు. ఇప్పటి వరకు మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే ఈటల రాజేంద్ర గారికి సొంతంగా అన్యాయం జరిగింది, క్యాబినెట్ నుంచి తొలగించారు కాబట్టి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇంకోటి సేమ్ టైం మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే కేసీఆర్ ఇంకా మా సారు మా బాసు ఈ మాటలు చూస్తే కేసీఆర్ నుంచి పిలుపు వస్తే రాజేందర్ ఏ క్షణాన్ని వెళ్ళే అవకాశం ఉంది, రాజీ పడే అవకాశం ఉందనే డిస్కషన్ కూడా ఉంది. ఒకసారి తుపాకీ నుంచి గుండు బయటికి పోయిన తర్వాత ఎట్లా వాపసు రాదు. ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి ఇవాళనే మాట్లాడుతున్నాడు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి సంవత్సరం కింద కూడా మాట్లాడాడు. ఈటల రాజేందర్ అనే వ్యక్తికి మంత్రి పదవి రాదట అని చెప్పి పేపర్ రాసినప్పుడు కూడా ఎక్కడ రాజీ పడలే, ఎక్కడ పోయి నేను మంత్రి పదవి అని చెప్పి వేడుకోలే. నేను వస్తే వస్తుంది లేకపోతే లేదనే దాంట్లో ఉండే తప్ప వెంపర్లాడి మోకరిలే ప్రయత్నం ఇప్పుడు కూడా చేయలే రాజుగారు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఇంత జరిగిన తర్వాత ఇన్ని దుర్మార్గాలు చవిచూసిన తర్వాత మళ్ళా ఏదో రాజీ కూర్చుకుంటాడు ఏదో లోపాయికార ఒప్పందం అనేటువంటి మాట తప్పుడు వార్తలు మాత్రమే కాదు, కొంతమంది కావాలని పనిగట్టుకొని నా క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి దుర్మార్గ పెత్తుకోవడం తప్ప, దుర్మార్గ ప్రచారం తప్ప అది కాదు. రాజేందర్ ఎవరికి మోకరిల్లాడు, రాజేందర్ ఎవరితోనే ఫైట్ చేస్తారని మీరు అంటున్నారు. కానీ 15 రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో రాజేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం రాజీనామా చేయట్లేదు, అట్లే అడ్డు పెట్టుకున్నారు, ఒకవేళ రాజీనామా చేస్తే గెలిచే అవకాశం లేదు రాజేందర్ కానీ భయం ఉంది అందుకే చేయట్లేదు అనేది డిస్కషన్ ఉంది. వెంకటరాజు గారు ఈ దేశంలో ఎన్ని సర్వే సంస్థలు అయితే ఉన్నాయో
అన్నీ సర్వే సంస్థలు పంపండి, ఈటల రాజన్ అంటుండి మా హుజరాబాద్ ప్రజలు గెలిపించుకుంటారో లేదో తెలుస్తుంది. ఈటల రాజన్ అంటోడు 20 సంవత్సరాలుగా ప్రజల హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకున్న వ్యక్తి. నాలాంటి వ్యక్తిని తెలంగాణ సమాజం ఎట్లా ఎత్తుకున్నదో, ఎట్లా గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నదో వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. అంతేకాదు మా హుజరాబాద్ ప్రజలకు కూడా ఇలా ఎక్కడికి పోయినా కూడా, మా ఏ ఊరికి పోయినా, ఏ ఇంటికి పోయినా, ఏదో కోల్పోయినా ఇలా ఫీలింగ్ ఉన్నది. కాబట్టి నేను ఏదో భయపడే కాదు, కరోనా నేను సంవత్సరం పైబడి కరోనాలో పనిచేసిన, ఇవాళకైనా నేను కరోనాకి అంత భయంకరంగా ఉంది కాబట్టి ఆరోగ్యశ్రీలో చేర్చమని చెప్పి కోరుతున్నా, దానికి ఒక పరిష్కార మార్గం కనుగొనమని కోరుతున్నా. రెండోది చావులు ఆగాలని చెప్పి కోరుతున్నా. దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం ఇలా కోట్లు కూడా మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాయి. నీ చిన్న రాజకీయాలు పక్కన పెట్టండి, కరోనాను కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి, ప్రజలు కాపాడమని ఒత్తిడి చేస్తున్నప్పుడు నాలాంటి వాడిని ఇంకా ఈ 15 రోజుల్లో అలా ఇంత అసలు నేను వచ్చిన పంచలు కూడా చాలా భయంకరమైన పరిస్థితి ఆవరించిన ఈ సందర్భంలో నేను మాట్లాడమనేది ఒక అంటే ప్రజలను ఎరిగినటువంటి మనిషిగా, 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న మనిషిగా, ప్రజల కోసం పాటుపడ్డ మనిషిగా అది మాట్లాడితే నా స్థాయి దిగజారే ఆస్కారం ఉంటుంది తప్ప దానికోసం నేను కామ ఉన్న తప్ప లేకపోతే క్వశ్చనే ఏరేజ్ కాదు. 100% కరోనా అయిపోయిన తర్వాత ఇప్పటికే నా నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయం తెలుసుకొని పెట్టుకున్నాను. నా వెలు విశేష ఇవాళ ఒక హుజరాబాద్ మాత్రమే కాదు, యావత్ తెలంగాణలో 20 సంవత్సరాలుగా నేనేంటో, నా పోరాట పటిమ ఏంటో, నా కమిట్మెంట్ ఏందో తెలిసిన వెలివిషయాలు కూడా ఉన్నారు కాబట్టి, ఇంక్లూడింగ్ ప్రెస్ వాళ్ళు దాంట్లో ఉన్నారు కాబట్టి అందరితో కూడా నేను మాట్లాడుకొని పెట్టుకున్నాం. ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో తప్పకుండా వ్యూహాత్మకంగా వివరించే ప్రయత్నం చేస్తే తప్ప, ఆ వ్యూహాత్మక మౌనం ఉంటే తప్ప ఎట్టి పరిస్థితి రాజీపడే ప్రసక్తి లేదు. నా ఆత్మగౌరవ బావుట మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఇలా ఎరడంలో ఇటలేదని అంటే తప్పకుండా ముందు భాగంగా ఉంటాడు తప్ప ఎక్కడ చిల్లర మళ్ళీ రాజకీయాలకు లేదా ఈ పదవుల కోసం రాజీపడే ప్రసక్తి లేదు. అంటే ఈటల రాజేందర్ గారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశాడా, బీజేపీ నుంచి కంటెస్ట్ చేశాడా, రీసెంట్గా రోజు ఒక ఎమ్మెల్యేను రోజు ఒక లీడర్ను కలుస్తున్నారు, అంటే సొంత పార్టీ ఏమైనా పెట్టే అవకాశం ఉందా? నేను 2014 పూర్వం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, జానారెడ్డి గారు మంత్రిగా ఉంటే, పంచాయతీరాజ్ మంత్రిగా ఉంటే రోడ్ల కోసం పోయినా నేను, డీకే అరుణ్ గారు మంత్రిగా ఉంటే నేను పోయినా నేను. అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ హక్కు, ఇవాళ ఎమ్మెల్యేలుగా వాళ్ళతో నాకు ఉన్నటువంటి అనుబంధం, వాళ్ళు మంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్యే ఉండొచ్చు, అట్లా ఆ పరిచయంలో భాగంగా ఇవాళ కరోనా ఈ లాక్డౌన్లు ఎక్కడ మనిషికి కలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇలా పురుషోత్ టైం దొరికింది కాబట్టి అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నాం. నాకు బీజేపీలో ఉంటుండే అందరు నాయకులు నాకు మిత్రులే, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు మిత్రులే, సిపిఐ ఉన్నవాళ్ళు మిత్రులే, సిపిఎం ఉన్నవాళ్ళు మిత్రులే. మీకు తెలిసి ఆనాడు ఇంత బ్రాడ్గా ఉన్నాం కాబట్టి ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళి ఆర్ఎస్యు వరకు అందరితో సఖ్యత ఉన్నాం కాబట్టి ఉద్యమంలో అందరూ కలిపి పోగలిగినాం. ఆ సంబంధాలు అట్లే ఉన్నాయి, కలుస్తూ ఉంటాం. రాబోయే కాలంలో కూడా రాజకీయాలు సంకుచితంగా ఉండొద్దని, బ్రాడ్గా ఉండాలని, ఒకరికొకరు పలకరించుకునే మాట్లాడుకునేటువంటి కల్చర్ సాంప్రదాయాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. ఇంకా సరే, ఇప్పుడు మీరు బీజేపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, కాంగ్రెస్లో ఫ్రెండ్స్ ఉన్నారు అంటున్నారు, అంటే ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు గుర్తొచ్చారా అనేది ఒక క్వశ్చన్. రెండోది ఏంటంటే రేపు ఇదే అపోజిషన్ లీడర్లను ఈటల రాజేందర్ కలుస్తుంది కాబట్టి మీ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదు అని మీ మీద డిస్క్వాలిఫై పిటిషన్ ఇస్తే ఏంటి పరిస్థితి? మీ సభ్యత్వం పోతుంది కదా. అసలు సభ్యత్వం కోసం భయపడేంత చిన్నగున్నానని నేను ఎందుకు పోతుంది? ఈ నా ఎమ్మెల్యేగిరి నా హుజరాబాద్ ప్రజలిచ్చింది, అది వాళ్ళు పెట్టిన భిక్ష. వాళ్ళు ఆత్మను ఆవిష్కరించి బిడ్డ నువ్వు గెలవాలని చెప్పి నన్ను గెలిపించిన బిడ్డలు వాళ్ళు. నేను ఏమడుగుతున్నా, నేను మా హుజరాబాద్ ప్రజలు మాత్రమే కాదు యావత్ తెలంగాణ ప్రజల పక్షాన్ని కొన్ని కొట్లాడుతూ ఉన్నాను, తప్పేం మాట్లాడుతున్నా? కాంగ్రెస్ నుంచా, బీజేపీ నుంచా, సొంత పార్టీ నుంచి ఈటల రాజేందర్ ఎన్నికలకు వెళ్తాడా? ఇప్పటికిప్పుడు ఈ కరోనా తగ్గిపోయేదాకా రిజైన్ చేసే ప్రసక్తి లేదని 100 సార్లు చెప్పినా. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ అనివార్యంగా పోటీ చేసే అవకాశం వస్తే తప్పకుండా నా తెలంగాణ, నా హుజరాబాద్ ప్రజల బిడ్డగా ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసే ప్రసక్తి లేదు. ఇండిపెండెంట్గా పోటీ చేసి ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఉందా? మీ చుట్టూ లీడర్లు అందరూ బయటకు వెళ్ళిపోయారు, ఆఫీసర్లు అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు, మీరు ఒంటరిగా అయ్యారు. ఇప్పుడు ఒక మాట, నేను ఎప్పుడు ఒంటరి కాలే, ఇవాళ నేను ప్రజాగర్భంలోకి వచ్చిన, నేను బాయిల నుంచి వెళ్ళి సముద్రంలో పడ్డాను, నేను సముద్రం అంతా వెళ్ళి పైన. నేను మీకు తెలుసు వెంకటరాజు గారు, ఇవాళ ఇవి ఏం కొత్త కాదు. ఎంపీపీలకు ఇన్నోవా కార్లు ఇస్తారట, జెడ్పీటీసీలకు ఇన్నోవా కార్లు ఇస్తారట, సర్పంచ్కి ఇంత డబ్బాట, ఎంపీటీసీకి ఇంత డబ్బాట, కౌన్సిలర్కి ఇంత డబ్బాట అని చెప్పి ఇలా మా దగ్గర మొత్తం వేలం పాట పడి నడుస్తూ ఉంది. ఇవి వేరే ఎలక్షన్లలో కూడా మీరు చూసిండ్రు, గిట్ల ఇన్నోవా కార్లు లేకపోతే డబ్బులు ఇచ్చిన విషయం ప్రజలకు తెలిస్తే ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారో నాకు తెలుసు. ఇవాళ మా దగ్గర ఎంఆర్ఓ నుంచి మొదలుపెట్టి అటెండర్ దాకా, ఎంపీడీఓ నుంచి మొదలుపెట్టి కింద అటెండర్ దాకా, ఒక కానిస్టేబుల్ నుంచి మొదలుపెట్టి డిఎస్పీ దాకా అందరిని ట్రాన్స్ఫర్ చేసి, ఆడివాన్ని ట్రాన్స్ఫర్ చేసి
మొత్తం వెంటాడినట్టుగా చేస్తూ ఉన్నారు. ఈ అధికారుల వెంటాడు గీవిల నమ్ముకోలే మేము. ఎప్పుడు వెంకటరాజు గారు, మేము ఎప్పుడు కూడా డబ్బును నమ్ముకునే కాదు, కొంతమంది ఆఫీసర్లు నమ్ముకునే కాదు, ధర్మం నమ్ముకున్న వాళ్ళం, ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం, అన్నిటికీ మిక్కిలి కష్టాన్ని నమ్ముకున్నాడు. కాబట్టి మాలాంటి వాళ్ళం 20 ఏళ్ళు ఒక మామూలు మనిషిగా పోతే 20 సంవత్సరాల కాలం పాటు 6 సార్లు గెలిపించి పంపించినటువంటి నియోజకవర్గం హుజూరాబాద్ అండి. చైతన్యానికి నిలువుటెత్తు సాక్ష్యం హుజూరాబాద్ ప్రజలు గుర్తుపెట్టుకోండి. ఈటర్ రాజేందర్ చూసి ఓట్లేదు, అక్కడ కేసీఆర్ బొమ్మ చూసే ఈటర్ని గెలిపించారనేది మీ పార్టీ నాయకులు అంటున్నారు. ఒక్క మాట, ఒకవేళ నిజంగానే వారి బొమ్మను వారి గుర్తును చూసి గెలిపిస్తే ఎందుకు మా కరీంనగర్లో ఎంపీ సీట్ ఉండిపోయింది? సీనియర్ మోస్ట్ లీడర్ నేను, ఈ పార్లమెంట్ కింద సిరిసిల్ల కూడా ఉంటుంది, నేను సిరిసిల్లకు పోలే కదా. 89,000 మెజార్టీ ఇచ్చినటువంటి సిరిసిల్ల ఎందుకు 5,000 చిల్లరకు పడిపోయింది నేను అడుగుతున్నా. ఇవాళ 45-46 వేలతో గెలిచిన నేను హుజూరాబాద్ 54,000 మెజార్టీ ఎట్లు ఇచ్చిన? మేము చేయగలిగితే చేస్తాం, కానీ ఇప్పుడు అట్లా నిజామాబాద్లో ఎవరెవరో కొట్టిండ్రు. ఇప్పుడు బీఫామ్ ఇచ్చి వాళ్ళ ఫోటో ఇచ్చి వాళ్ళ పేరుతోనే గెలుస్తారనుకుంటే నిజామాబాద్ ఓడిపోవద్దు, కరీంనగర్ కూడా ఓడిపోవద్దు. ఇలా ఈ మొత్తం తెలంగాణలో ఇచ్చిన గెలవలే కదా వెంకటరాజు గారు. అందుకనే మీరు వాటికనే ఏదో బీఫామ్ ఇచ్చినాం, మేము ఇది ఇచ్చినాం, నేను పార్టీ గుర్తిచ్చినా, లేకపోతే నీకు నా ఫోటో ఇచ్చినా అంటే నడుతుందా అండి? రేపు కేసీఆర్ వచ్చాడా కుర్చీ చేసుకొని కూర్చుంటాడు సార్, మీరు గెలిచే అవకాశం లేదనేది ఆ టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే కుండ బద్దలు కూడా చెప్తున్నారు. నాకు అంత గర్వం లేదు, ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చుంటారా, ఇంకా 100 మంది వచ్చి కూర్చుంటారా నాకు తెలియదు. కానీ హుజూరాబాద్ ప్రజలు ఇలాంటి కుట్రలని, ఇలాంటి డబ్బుని, ఇలాంటి ప్రలోభాలని పాతరేసి మళ్ళీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపే బిడ్డలు హుజూరాబాద్ బిడ్డలే, దాన్ని ఎవరు కాదని నేను గుర్తుపెట్టుకోండి. నేను ఈ మాట కాదు చెప్తున్నా, రేపు ఆచరించి చూపి. మీరు చేయబోయేది ఫైటింగ్ ఎవరితో? కేసీఆర్తో చేస్తున్నారు. నేను ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది, ఆత్మగౌరవానికి వంచనకు మధ్య యుద్ధం జరుగుతుంది, అక్కడ వ్యక్తుల మధ్య యుద్ధం కాదు. మీకు అన్యాయం జరిగింది అనే ఒక కారణంతోనే మీరు ఈ ఆవేదన ఆత్మగౌరవం చెప్తున్నారు. నిజానికి మీతో పాటు చాలామంది బీసీ నాయకులు గతంలో మీతో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అందరు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక మాట వెంకటరాజు గారు, అనేక మంది మంత్రులతో 7 సంవత్సరాలు నేను కొనసాగిన, అనేక మంది ఎమ్మెల్యేలతో నేను కొనసాగిన. ఇవాళ చూస్తున్న వార్తలు అప్పుడు కూడా వస్తున్నాయి, రేపు హుజూరాబాద్లో వచ్చి నిలబడేటువంటి వ్యక్తి హరీష్ రావు గారే ఉంటారట, వినోద్ కుమార్ గారు ఉంటారట అని చెప్పి చర్చలు వస్తున్నాయి. వాళ్ళ అంతరంగం మీద కూడా నాకు తెలుసు. ఇవాళ నాకు తెలిసి ఈ మొత్తం పార్టీలో అనేక సంవత్సరాలుగా వేదనకు గురైనటువంటి వ్యక్తి, అవమానానికి గురైన వ్యక్తి హరీష్ రావు గారు కాదంటారా? మీతో ఇప్పుడు చెప్పాడా? అరే చెప్పుడేంది, మేము ఇద్దరు కలిసి ఉన్నాం, మేము గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ఉదయం 3 గంటలకు నేను ఆయన ఇంకొక మిత్రుడు ఇంకొక మంత్రి గారు కింద చేర్చినాం ప్రగతి భవన్ల మంత్రులు అయ్యాక ఏడ్చినాం. మేము హరీష్ రావు గారు, ఈటల రాజేంద్ర గారు, జగదీశ్వర రెడ్డి గారు ఒక కిందికి వచ్చి ఒక గంట సేపు ఏడ్చినాం. మేము వాళ్ళందరూ ఆత్మ అడగమని చెప్పండి, పదవులు ఉంటాయి పోతాయి, పదవులు వస్తాయి పోతాయి, కానీ నేను అడుగుతున్నా మా మిత్రులని సహచరులని, పదవులు నీ ఆత్మగౌరవం కంటే గొప్పవి కాదు, ఆత్మవంచన చేసుకోవద్దు. నేను భరించి నేను వద్దనుకున్నా, నేను అప్పుడప్పుడు మాట్లాడిన కర్మానికి నన్ను ఎలా ఈ పని చేశాను. మీరు గులాబీ జెండా ఓనర్లు మీనే అన్న తర్వాత ఈటల రాజేందర్ గారిని నందినగర్లో ఉన్న కేసీఆర్ ఇంటికి కేటీఆర్ తీసుకెళ్ళి ఒక సగం పూట మాట్లాడాడు, ఆ తర్వాతనే మీకు కొన్ని ఏం జరిగిందో మీరు చెప్పలే. ముందు మాత్రం గులాబీ జెండా ఓనర్లు పల్లెర్లు ఇవన్నీ చెప్పిన రాజేందర్ గారు, ఆ తర్వాత ఏం జరిగిందనేది మాత్రం చెప్పట్లేదనే విమర్శ ఉంది. మొన్న నుంచి బయటకు వచ్చిన నేను కేటీఆర్ గారితో, నాకు మా జిల్లా మంత్రి గారు నన్ను అత్యంత గౌరవించే వ్యక్తి ఆయన, కానీ ఒక్కడేంటంటే బాధ అనిపించేది, కరెక్షన్ సెంటర్ ఒకటి ఉండాలి. కరెక్షన్ సెంటర్, ఇప్పుడు నాకేమైనా జరిగింది కరెక్ట్ చేసే మెకానిజం ఉండాలి, ఇంకోరికి ఏమైనా జరిగింది కరెక్షన్ చేసే మెకానిజం ఉండాలి. ఇలా ప్రగతి భవన్ రాకుండా గేట్ల కానీ అడ్డుకున్నారు పోలీసులు, కరెక్షన్ చేసే మెకానిజం ఉండాలి. ఏదైనా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయింది మా దగ్గర కరెక్షన్ చేసే ఉండేవన్నీ. ఈ కరెక్షన్ సెంటర్స్ ఉంటే గింటే ఈ మధ్య కాలంలో కొంత మా కేటీఆర్ గారు చేసే పాపం, అరే ఇట్లా అట్లా అని చెప్పి ఆయన జనరల్కి కలిసేటువంటి ఆస్కారం ఉండే కాబట్టి, నాయకులను కలిసే ఆస్కారం ఉండే కాబట్టి, ఆ నాయకులు కలుస్తున్నప్పుడు చెప్పేటువంటి అభిప్రాయాలతో కొంత వచ్చేసి కొంత కరెక్షన్ చేసే ప్రయత్నం చేసి, కానీ మా అంటే పెద్ద కరెక్షన్ ఉండేది కాదు, కరెక్షన్ ఉండవు మా కట్టింగ్ ఉంటాయి. ఓకే, మీరు బయటకు వచ్చిన తర్వాత అంటే బయటకు పంపించిన తర్వాత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీతో మాట్లాడిన సందర్భాలనే ఎవరైనా పేరు చెప్పే అవకాశం ఉందా?
ఎవరి పేరు చెప్ప ఎవరిని వాళ్ళు నా మీద ఏదో రాసిండ్రు పార్టీ పార్టీలో కుట్ర పన్నెండు ఏదో ఏదో కొంతమందితో మాట్లాడి ఎప్పుడు ఆ పని చేయలేనండి నేను వారు బహిష్కరించేంత వరకు వారి మంత్రివర్గం నుంచి తీసేసేంత వరకు ఎక్కడ కూడా ఏదో పార్టీ పెట్టాలనే ఆలోచన కానీ ఏదైనా పార్టీలు కలవని ఆలోచన కానీ ఏదో చీల్చాలని ఆలోచన కానీ ఎవరితో గుసగుస పెట్టాలని ఆలోచన ఎప్పుడు చేయలేదు చేయలేదు ఏడేండ్ల తెలంగాణలో ఇన్ని అవమానం భరిస్తూ కూడా ఈటల రాజేంద్ర గారు ఎందుకు అక్కడ ఉన్నారు ఏ లబ్ధి కోసం ఉన్నారు అనే డిస్కషన్ ఉంది. ఒక ఉద్యమ పార్టీ అధికారంకు ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత మరి అధికారం అనేది కొత్త అది మాకు మాకు అక్కడ ఒక్కడే ఎలుగెత్తి చాడడం గొంతెత్తి మాట్లాడమే తెలుసు తప్ప బరిగిసి కొట్టాడి తెలుసు తప్ప ఈ రాజ్యం రాజ్య నిర్వహణ ఇవన్నీ మాకు కొత్త. దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసే క్రమంలో కొంత స్లోగా కొంత ప్రాసెస్లో కొంత పద్ధతి ప్రకారం చేసి ఉంటే ఇట్లాంటివి వచ్చేది కాదు. రాజేంద్ర గారు బయటికి అంటే ఈ పరిణామాల్లో జమున గారు ఏమంటున్నారు మీ భార్య అంటే రాజకీయంగా కూడా ఆమె ఎలక్షన్ ప్రచారం చేస్తుంటుంది ఆ మధ్యలో ఎలక్షన్లో ఒక టికెట్ కూడా అడిగినట్టు కూడా చర్చ జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు ఆమె ఇచ్చే సలహా ఏంటి జమున గారు ఇచ్చే సలహా? మేము ఎప్పుడు టికెట్ అడగలే వెంకటరాజు గారు. వేరే వాళ్ళకు ఒక్కొక్కరికి మూడు మూడు పదవులు ఉన్నప్పటికి కూడా ఏది మీరు అనేది మూడు మూడు పదవులు అంటే కేసీఆర్ కేటీఆర్ కవిత అదే కదా మా దగ్గర ఉన్నారు మా జిల్లాలో మూడు మూడు పదవులు ఉన్నప్పటికి కూడా రెండింటికి పోటీ చేసినప్పుడు కూడా మేము ఎన్నడూ కూడా అయ్యో మా మేము కూడా క్లెయిమ్ చేసుకొని నా భార్యకు ఒక టికెట్ ఇవ్వి నాకో టికెట్ అని ఎప్పుడు అడగలే మా కొడుకో టికెట్ ఇవ్వి మాకు ఎప్పుడైనా ఎప్పుడు అడగలేదండి. ఈ పరిణామాలలో జమున గారు ఏం సలహా ఇస్తారు? కేటీఆర్ గారు మా ఇంటికి వచ్చి మా వ్యవహారం ఏదో చూసిన వ్యక్తి నేను ఇంత కష్టపడి మీకు బెయిల్కు పైసలు ఇస్తే కదా ఇంత కష్టపడి నీ ఉద్యమానికి ఊపిరి పోస్తే కదా ఇంత కష్టపడి అనేక మంది పిల్లలకు పెళ్లి చేస్తే కదా ఇంత కష్టపడి సంపాదించుకున్న మాకు ఇలా భూదందా చేస్తున్నామని చెప్పి నన్ను జెండకెక్కించినావు నువ్వు ఉరిశిక్ష వేయి నీ 200 ఎకరాల భూమి 300 ఎకరాల భూమి కదా నిజంగా చెప్తున్నా ముక్కు నేల రాస్తాను ముక్కు నేల రాస్తాను 30 ఏళ్ల క్రితం కష్టపడి కొనుక్కున్నటువంటి ఈ దేవరేంజాల భూములు కూడా ఇది దేవాలయ భూమి అక్రమ భూమి అని చెప్పి అంటుండు కదా ఇది ఇది నిజంగా వాళ్ళు గాయపరిచింది అలా ఆమె మాటలు చెప్పాలంటే ఉసురు తగ్గుతుంది అని చెప్పిండు మా గోస మా ఉసురు మమ్మల్ని ఎవడైతే ఛేదిస్తున్నాడో వేధిస్తున్న వాళ్ళు తగులుతా అని చెప్తున్న వాళ్ళు అంటే 20 ఏళ్ళుగా కుటుంబ సభ్యులాగా మెదిలిన మేము ఇలా నువ్వు లాస్ట్ చేసే పని గీదాలండి నిజంగా నేను నిజాయితీ ఉంటే పిలవాలి నువ్వు తప్పు చేస్తే నేను చేయాలి నువ్వు అడగాలి నువ్వు నేను ఒక మంత్రిగా ఉన్నా నేను నాదేం జరిగిందో నీకు తీసుకునేటువంటి ఓపిక లేదా నీకు సిస్టమ్ లేదా మీకు అడుగుతుంది ఆమె నన్ను నీకు చేసిన పుణ్యానికి నేను కష్టపడి శ్రమపడి మీకు సాయం చేస్తే నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది అని అంటుంది ఆమె. నిజానికి ఇప్పుడున్న కరోనా పరిస్థితుల గురించి ఒకసారి వస్తే ఆరోగ్యశ్రీలో పెట్టకపోవడానికి కారణం ఏంది? ఆ రోజు మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు కూడా ప్రపోజల్ చేశారు డిస్కషన్ జరుగుతుందని. జనరల్గా ఏ స్కీమ్ అయినా కూడా మా దగ్గర మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రపోజల్ రావాలి మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ఎవరైనా చెప్పినా కూడా వాటిని స్వీకరించుకొని ఎప్పుడో తనకు అవకాశం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది. నేను అడుగుతున్నా ఇప్పటికి కూడా అంటే నేను ఉన్నప్పుడు పెడితే నాకు క్రెడిబిలిటీ వస్తుంది అని ఉంటూ ఉండొచ్చు. మీరు ఇప్పటికి కూడా నేను మూడు విషయాలు మళ్ళీ చెప్తున్నా. ఒకటి ఆరోగ్యశ్రీలో చేర్చండి ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి నెంబర్ వన్. నెంబర్ టూ మెడికల్ కాలేజీలలో హాస్పిటల్ ఉంటాయి 600 బెడ్ల నుంచి మొదలుపెట్టి 1000 బెడ్ల వరకు ఉంటాయి చిన్న సాయం చేస్తే వాళ్ళకి ఒక ఆక్సిజన్ సప్లై చేస్తే కొంత ఇంజెక్షన్ సప్లై చేస్తే వాళ్ళ సర్వీసెస్ అందిస్తా అని చెప్పి మా వైస్ ఛాన్సలర్గా మేము అనేక సార్లు వెళ్ళి దానికి పెద్ద సిస్టము దానికి నిబంధనలు చేసుకోవాల్సిన అక్కర్లేదు ఆ బిడ్డలు కూడా వాడుకునే ప్రయత్నం చేయండి. ఇలా చాలా దిక్కుల బాధ అనిపించే అంశం ఏంటంటే ఇలా చూస్తున్నాం నేను అక్కడ మంత్రిగా ఉండి చూసినా ఇప్పుడు కూడా చూస్తా ఉన్నా ఇప్పుడు ఎందుకో చచ్చిపోతున్నారు. ఇంతకుముందు 10 రోజులు 12 రోజులు నీకు టైం ఇచ్చేది కానీ 3 డేస్ 4 డేస్లో చచ్చిపోతున్నారు. ఇవాళ ఏమైపోతుంది మీరు మనం టెస్టులు చేయకపోవడం వల్ల సింప్టమ్స్ ఉండగానే ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తున్నాం. ట్రీట్మెంట్ తీసుకొని పోతున్నాడు ఇంటికి వాళ్ళకు పల్స్ ఆక్సిమీటర్లు ఉండలేవు చూసేవాళ్ళు ఉండలేరు వాళ్ళ టెంపరేచర్ చూసే మీటర్లు ఉండలేవు ఆశా వర్కర్ పోతుండొచ్చు కాక కానీ జరగకపోవడం వల్ల ఏమైపోతుంది 3 డేస్లో లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి క్రానిక్ స్టేజ్లో చక్కగా హాస్పిటల్కి వస్తున్నాడు. నేను ముఖ్యమంత్రి గారి నా విజ్ఞప్తి ఏంటంటే మీకు మంచి పేరు వస్తుంది మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి మీరు ఈ మూడు పనులు ఒకటి తప్పకుండా ఆరోగ్యశ్రీ చేర్చాలి ఒకటి రెండు మెడికల్ కాలేజీలలో మీరు ఏదైనా చేసుకొని ఆ ఫెసిలిటీస్ని వాడాలి రెండు మూడు ఇవాళ కొంత ఆ ఐసోలేషన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సర్వీస్ ఇంప్రూవ్ చేసే పద్ధతి ఆల్రెడీ తీసుకుంటున్నారు గది కొంత నిరంతరంగా చేయాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఏడేండ్ల ఈ తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం ఉంది అనే ఒక అభిప్రాయం మీకు ఎప్పుడు కలిగిందా? దేశంలో ప్రజాస్వామ్యం అంటే గిట్లే ఉంటుందని జనం అర్థం చేసుకున్నారు ఇక ప్రజాస్వామ్యం అంటే గీదని చెప్పి అర్థం చేసుకున్నారు ఇక. అంటే ఎలాంటి ప్రజాస్వామ్యం? 2018లో గెలిచినాం మేము
గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టండి ముఖ్యమంత్రి గారు. ప్రెస్ మీట్ పెడితే మీ ప్రెస్ వాళ్ళందరూ కూడా ఒక రెండు ప్రశ్నలు అడిగారు. మేమందరం ఊహించలేదు ఇన్ని సీట్లు గెలిస్తాయి అని. 88 సీట్లు గెలిచినాయి, మేమందరం ఊహించలేదు, మీరే గెలిచినారు అని చెప్పి అడిగారు. అడిగిన తర్వాత రెండవ వ్యక్తి ఏం ప్రశ్న అడిగాడంటే, అవును నిజమే, ఈసారి అయినా కొంత ఇంటర్నల్గా ప్రజాసామికంగా వివరిస్తలేని భావన ఉన్నది, అది వివరిస్తారా మారుతుందా అని చెప్పి అడిగారు. మీకు ఐడియా ఉండాలి, పోయినసారి కొంత టైట్గా నడిపినట్టుగా, కంట్రోల్ పెట్టినట్టుగా, కొత్త రాష్ట్రం కాబట్టి ఎక్కడ తప్పులు దొరకకుండా మీరు పర్యవేక్షణ పెట్టినట్టుగా, నిఘా పెట్టినట్టుగా కనబడ్డది, వచ్చేసరికి కన్నా కొంచెం లిబరల్గా ఉంటుందా అని చెప్పి మీరు అడిగారు. అంటే వారు అన్నారు, ఆ లిబర్టీ కనుక ఇస్తే కోటి చౌరస్తాలో ఏకైనా కొత్తలకు అమ్మకత్తారని చెప్పింది వారు. వారే మాట్లాడి, నేను మాట్లాడలేదు, ఓపెన్గా మాట్లాడిన మాట. వారు మొన్న కూడా ఒక వేదికలో పార్టీ పెట్టడం పాండబ్బా పెట్టినంత ఈజీ కాదని చెప్పి మిమ్మల్ని ఉద్దేశించి అన్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు, కానీ పార్టీ పెట్టడం పాండబ్బా పెట్టినంత తేలిక కాదని చెప్పుంటుండే. నన్ను ఏదో కొంతమంది నియంత నియంత అవును నేను నియంతనే అని చెప్పి చెప్పిండారు. అంటే వారు అంటే గిట్నే ఉంటుంది. ఇక నేను అనుకుంటా ప్రతి నిత్యం ప్రజల్ని కలిసినటువంటి ముఖ్యమంత్రి, ప్రతి నిత్యం ఎమ్మెల్యేలను కలిసిన ముఖ్యమంత్రి, ఎంపీలను కలిసిన ముఖ్యమంత్రి, ప్రతి నిత్యం అన్ని విషయాలు తెలిసినప్పటికి కూడా చర్చించిన ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఇంకా పరిపుష్టిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది తప్ప, ఇలా ఈ డెమోక్రటిక్గా చర్చించడం అనేది, లేకపోతే అభిప్రాయాలు తీసుకోవడం అనేది, ప్రజలు కలవడం అనేది తప్పనే భావన మాత్రం తప్పు. ఇలా మనకు తెలుస్తూ ఉంటుంది వెంకట, రాజ్యం నిర్వహించడం ఎంత గొప్పమో, ఎంత గొప్పనో, ఆ రాజ్యంలో ప్రజల ప్రశాంతత కూడా, ఆ తృప్తి కూడా అంత ఇంపార్టెంట్. నీ మీకు సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు కూడా ప్రశాంతంగా ఉండాలి, నీ దగ్గర పనిచేస్తున్న మంత్రులు కూడా ప్రశాంతత ఉండాలి, నీ దగ్గర పనిచేస్తున్న ఆఫీసర్లు కూడా ప్రశాంతత ఉండాలి, టెన్షన్తో పని చేయించలేము. మేము అడిగేది 2014 వరకు టెన్షన్తో ఉద్యమం నడిపినాం బాగానే ఉంది, కానీ 14 తర్వాత కూడా ఎందుకు ఇంత టెన్షన్ పడాలని చెప్పి మేము అనేది. టెన్షన్ ఫర్ హూమ్, ఫర్ వాట్? అసలు ప్రశాంతంగా చేసుకునే పద్ధతి ఉండాలి కదా. అంటే ఆంధ్ర పాలకుల దగ్గరనే ఈటర్ అందరికీ మంచి గౌరవం మర్యాద దక్కేది, ఇప్పుడు గీట దగ్గర నుంచి బయటకు పంపించడం, మీ అభిప్రాయాలు వినకపోవడం, ఇటువంటి పరిస్థితి మీ ఒక్కరికే ఉందా, మిగతా వాళ్ళకు కూడా ఉందా? ఒక్కరికి ఉంటుందా, అందరికి ఉంటుంది. ఇప్పటిదాకా ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేసి పోయిండ్రు మీకు తెలుసు, నేను ఒకరిని. రేపు ఇంకా ఇది నాది ఎండింగ్ కూడా కాదు, వారు ఉన్నంత వరకు వారి రాజ్యంలో ఇవే ఉంటాయి తప్ప దానికి భిన్నమైన ఉండేది మారుతారని ఆశిస్తున్నా. నేను ఇప్పటికి నేను సరే నేను పోతే పోయినా, నేను బలైతే బలైనా, లేకపోతే పోతే పోయినా, నేను మంచిగా బాయిల నుంచి వెళ్ళి చెట్ల పడ్డా, మంచిగా ప్రజా గర్భంలో పడ్డా నేను సంతోషపడుతున్నా. కానీ నాలాంటి ఈ ఫీడ్బ్యాక్ తర్వాత కనీసం ఆ మంత్రులకు ఇంత గౌరవం, ఆ ఎమ్మెల్యేలకు మంచిగా ఇంత గౌరవం, కొంచెం అందరు కలిసికట్టి చిరునవ్వుతో పనిచేసుకునే వాతావరణం ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. గులాబీ జెండా ఓనర్ల మేమే పల్లెరు గాయాలు కావు, శ్రీ కళ్యాణ లక్ష్మి ఇటువంటి పథకాలని విమర్శలు చేశారు. ఆ విమర్శల తర్వాత మిమ్మల్ని పిలిపించుకున్నారు, అంటే ఈ మాటలు మాట్లాడడానికి మీడియాను ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారనే చర్చ ఉంది. నేనేమన్నా కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే సమస్యకు పరిష్కారం, అంతిమ సమస్యకు పరిష్కారం కాదు. దేశ చిత్రపటం మీద 29వ రాష్ట్రంగా ఏర్పడ్డారు తెలంగాణ, అన్ని రాష్ట్రాల కంటే కూడా గొప్పగా జీవించేటువంటి స్థాయికి రావాలి అని నేనేమన్నా, మన ఊర్లలో సామెత ఉంటుంది, పరిగేరుకుంటే కడుపు నిండదు, పంట పండితే కడుపు నిండుతుంది అని చెప్పి తప్ప అండి. వారు చెప్పినారు, నేను చెప్పినా, రేపు ఎవరైనా చెప్పాల్సిందే ఇది. ఇవాళ నిజమైన రాజకీయ వెత్త, ప్రజల కోణంలో ఆలోచించేటువంటి రాజకీయ నాయకుడు అటువైపే సమాజం తీసుకుపోవాలి. కానీ ఇంకా నేను పెన్షన్లు 5 లక్షల మంది కాదు 20 లక్షల మందికి ఇస్తాను, ఇంకా నేను 80 లక్షల మందికి కార్డ్స్ ఇచ్చినా, రేపు 90 లక్షల మందికి ఇస్తా అంటే పేదరికంలో తీసుకుపోవడమే తప్ప అది ప్రోగ్రెసివ్ స్టేట్ కాదు, రిగ్రెసివ్ స్టేట్. మీరు 7 ఏళ్లలో అసలు తెలంగాణ ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటున్నారా? నేను అంటున్నది తెలంగాణని అటువైపు తీసుకుపోవాలని బాధ అంటున్నాను నేను. ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఆకపచ్చ తెలంగాణ మాత్రమే కాదు, ఆకలి కేకలు లేని, ఆత్మహత్య లేని ఆకపచ్చ తెలంగాణతో పాటుగా ఆత్మగౌరవంతో బతికేటువంటి తెలంగాణ కావాలని చెప్పి మేమే అన్నాం. మేమేమంటున్నాం, ఇవాళ లక్షలాది మంది యువకులు ఉద్యోగం వస్తుందని టీచర్ నౌకరి కోసమో, గ్రూప్ 1 కోసమో, గ్రూప్ 2 కోసమో, లేదా ఏదో చిన్న నౌకరి కోసమో సంవత్సరాల తరబడి లైబ్రరీ దగ్గర కుర్చీలు కిటికీలు కట్టుకొని అక్కడ పోయి చదువుకుంటాను, ఎప్పుడు పడుతుంది నోటిఫికేషన్ చెప్పి చూస్తున్నారు, కొన్ని ఇచ్చినప్పటికి కూడా ఇంకా ఎదురు చూస్తున్నారు. ఇవాళ మీరు ఏదైతే ఇవాళ ఈ 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాల వరకు ఉన్నారో, లేకపోతే అంతకుముందు కాలేదు, కనీసం 30,000 మందికో 50,000 మందికో ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళు బతుకుతుండే కదా. ఇవాళ ఊళ్ళల్లో ఎంత బాధ అనిపిస్తుంది వెంకటరాజు గారు, ఎంత దీనంగా ఉంటుందంటే మరి వారికి కూడా తెలుసది. ఇంట్లో 2 కొడుకులుంటే ఇంటెలిజెంట్ ఉన్నవాడిని చదివిస్తారు, చదువు అబ్బని వాడిని వాళ్ళ కూలి పని అయితే కూలి పని, వ్యవసాయం అయితే వ్యవసాయం, వృత్తి అయితే వృత్తిలో పెట్టుకుంటే మీకు తెలుసు.
వాడికేమో 20 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు పెళ్ళి అవుతుంది, మంచిగా వాడు సెటిల్ అవుతాడు, వాళ్ళ పిల్లలు గిల్లలు ఏదో బతుకుతున్నారు. కానీ అన్నగా ఉన్నటువంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఇంటెలిజెంట్ అనే వ్యక్తి పట్టణంలో చదువుకొని 30 ఏళ్ళు గడిచినా లైఫ్ సెటిల్ కాక, పెళ్ళి కాక, సాంప్రదాయాలకు విరుద్ధంగా బతుకుతున్న మాట వాస్తవం కాదా వెంకటరాజు గారు? చెప్పండి. ఇవాళ క్యాంపస్లో ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ మేము చదువుకున్నప్పుడు కనీసం ఓ 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఉంటే సెటిల్ అయిపోయేటలు. ఇలా 10 ఏళ్ళు 15 ఏళ్ల పాటు ఊళ్ళలో పోతే గుడిసెలు ఉండేవాళ్ళు కావచ్చు, ఊళ్ళలో పోతే చిన్న చిన్న ఇండ్లు ఉండేవాళ్ళు కావచ్చు, ఊళ్ళలో పోతే ఏం రాను పిహెచ్డీ చేస్తే నువ్వు ఇంతకాలం 20 ఏళ్ళు చదువుకుంటేవాడా, 20 ఏళ్ళు చదువుకొని మళ్ళీ ఇంటి మీదకే వచ్చి కదరా ఏం చేస్తావురా అని చెప్పి వాళ్ళు దిప్పి పొడుతుంటే ఆ బాధ భరించలేక ఇక్కడనే ఎక్కడో కాడ జీవనం కొనసాగించే వాళ్ళు ఇవాళ లక్షల మంది ఉన్నారు. ఇవాళ ట్యాగ్ లైన్ నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి, నిధులు అంటే మనకి మనకే ఉంటాయి, ఇలా నియామకాల విషయంలో కూడా కొంత చేస్తే బాగుండే అని చెప్పి అంటున్నాను. సార్, ఆత్మగౌరవం కోసమే ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగింది. మీతో పాటు జర్నలిస్టులు వచ్చారు, విద్యార్థులు వచ్చారు, ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. ఈ ఆత్మగౌరవం విషయంలో ఇప్పుడున్న అభిప్రాయం ఏంటి ఈటల రాజేందర్ గారికి? తెలంగాణ రాష్ట్రం ఇష్యూ ఏంటంటే డెమోక్రటిక్గా మనిషిని మనిషిలాగా గౌరవంగా సమిష్టి కృషితో ముందుకు పోయేటువంటి సిస్టమ్, ఇలా ఒక్కరే నిర్ణయించినప్పటికి కూడా, ఒక్కరే ముఖ్యమంత్రి అయిన అప్పటికి కూడా, ఒక్కరే దీన్ని గైడ్ చేసేటప్పటికి కూడా, ఒక్కరే దిక్సూచిలాగా ఉన్నప్పటికి కూడా ఆ సిస్టమ్ ఉంటే మంచిది. 4 కాలపాటు ఉంటుంది, ఇది ప్రజలు మెచ్చే పద్ధతి. ఇది లేకపోతే ఏదో మనం గెలవడం అనేది ఇలా బై ఎలక్షన్స్లో గెలవడం ఇది ఒక్కటి మాత్రమే క్రైటీరియా కాదు వెంకట, గెలవడం ఒక్కటే క్రైటీరియా కాదు, దాంతోపాటు ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కేసీఆర్ గారి నియంత పాలనలో ఆత్మగౌరవం అనేది తాకట్టు పెడుతున్నారా అందరూ మీలాంటి వాళ్ళందరూ? నేనే భార్య చెప్పాను కదా, నేనేం చెప్పాలి సార్? ఇప్పుడు ఆంధ్ర పాలకులతో పోలిస్తే కేసీఆర్ పాలన ఎలా ఉందంటారు మీరు? నేనేం చెప్తే దాని గురించి కామెంట్ ఏం చేయాలి? ఎవరిదైనా కట్టే ఉంది, అక్కడ చంద్రబాబు నాయుడు కట్టే ఉంది, జగన్ కట్టే ఉంది, ఇక్కడ గీన అంటే మొత్తం ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక వెలుగులో జరుగుతున్న వ్యవహారం అంతా కూడా అంతటి గిట్లే ఉంది. ఇవాళ యూపీ పైన కట్టలే ఉన్నది, బెంగాల్ పైన కట్టలే ఉంది, ఇక్కడ పైన కట్టలే ఉంది, ఒకడ ఎక్కువ ఒకడ తక్కువ అంతే తప్ప ఇలా. ఈటల రాజేందర్కు కేసీఆర్కు మంచి రిలేషను ఎందుకు చెడిపోయింది, ఏ కారణం? మాకు ఎక్కడ వేరే దాంట్లో పదవుల కాడ చెడిపోలే, మాకు ఇంకెక్కడ చెడిపోలే. మేము కొంచెం స్వేచ్ఛగా మాట్లాడేది నేను, అరే గొర్రెలు ఇవ్వు ఇవ్వు కానీ పేదోళ్ళకి ఇవ్వు సార్, కొంచెం చదువుకున్న వాళ్ళకి ఎందుకు సార్ గొర్రెలు అనేది నేను గట్లా ఇవ్వు సార్, రైతు బంధు ఇవ్వు అని ఈ గుట్టల కూప కంచెలకు ఎందుకు సార్ ఇట్లాంటి మాట్లాడలేదు తప్ప ఎక్కడ కూడా నేను వేరే విషయాల్లో 100% ఇలా. కళ్యాణ లక్ష్మి ఉంది, బ్రహ్మాండమైన స్కీమ్, తప్పు కాదు అది, అందరికి ఇస్తున్న ఇర్రెస్పెక్టివ్ కాస్ట్ నేను బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా కేసీఆర్ కిట్టు బ్రహ్మాండంగా అందరికి అందుతుంది, తప్పేం కాదు. అంటే మంచిని మంచి అంటాం తప్పకుండా. ఇవాళ తెలంగాణలో కరెంటు కొరత లేకుండా బ్రహ్మాండంగా చేసినాం, మంచి జరిగింది, తప్పేమంటలేదు. ఇలా వారు అనేకసారి చెప్పేది, వారే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చేది, నా కొడుకు ఇలా అమెరికాకు పోయి చదువుకున్నాడు, నా కొడుకు ఇలా తన కాలమే తల్లి నిలబడ్డాడు, అట్లనే పేదల పిల్లలు కూడా అట్లా చదువుకోవాలి పిల్లవాడు, ఇలా అందుకోసమే రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చారని చెప్పాడు. నేనేమంటున్నా అంటే రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడమే పరిష్కారం కాదు, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలి, మంచి విద్యను అందించాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ప్రయత్నం చేయాలి. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇవాళ అన్నీ మంచిగా జరిగినప్పటికి కూడా ఒక్క రంగంలో మాత్రం ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఏంటంటే అది ఉద్యోగ రంగం. గవర్నమెంట్ సైడే కాదు, ప్రైవేట్ సైడ్లో కూడా వచ్చిన ఇండస్ట్రీస్లో ఇలా ఎక్కడో యూపీ వాళ్ళు, ఎక్కడో బీహార్ వాళ్ళు, ఎక్కడి నుంచో రాజస్థాన్ వాళ్ళు వచ్చి పనిచేసేటువంటి పద్ధతి, ఇలా ఆంక్షలు పెట్టలేకపోయినాం మనం. ఏ ఇండస్ట్రీస్ కోసమైతే కరెంటు సబ్సిడీ ఇచ్చినామో, ఏ ఇండస్ట్రీస్ కోసమైతే ల్యాండ్లో ఇంత సబ్సిడీ ఇచ్చినామో, ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ ఇచ్చినామో, అన్ని రాయితీలు ఇచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏదైతే జనరేషన్ రావానో అక్కడ ఆ రేషియోలు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మన బిడ్డలకు రాలే, గవర్నమెంట్ కూడా రాలే, అది పెద్ద డ్రాబ్యాక్ ఉంది. నిజానికి కేటీఆర్ సీఎం కావాలని మీరు అన్నారు, కానీ పరోక్షంగా నేనే ఆ సీఎం పదవికి నేను అర్హుడు అనేది ఈటల రాజేందర్ చెప్పడంతోనే ఈటల పైన వేటు పడింది అనేది మాట్లాడుకుని చెప్పలేదు వెంకటరాజు. నాకన్నా మంచి ఫ్రెండ్ అంటే మంచిగా చెడుకో మా జిల్లా కేటీఆర్ గారు సీఎం కావాలని చెప్పి నేను కూడా కోరిన, నేను సీఎం కావాలని ఎప్పుడు కోరలే, అది తప్పు. కేసీఆర్తో యుద్ధం చేయబోతున్న ఈటల గెలుస్తాడా మౌనంగా ఉండిపోతాడా? నేను ఈటల రాజేంద్ర యుద్ధం చేయడు, తెలంగాణ మా హుజరాబాద్ ప్రజలు రేపు యుద్ధం చేస్తారు, రేపు తెలంగాణ ప్రజలు యుద్ధం చేస్తారు, ఈటల రాజేంద్ర యుద్ధం చేయడు. కేసీఆర్తో విభజించిన ఏ నాయకుడు కూడా రాజకీయంగా బట్ట కట్టి బయటపడింది లేదు, బతికింది లేదు, కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా అందరిలాగా ఒకరుగా మిగిలిపోయే అవకాశం ఉందనేది కూడా ఉన్నది. మిగిలితడా
తెలంగాణ సమాజంలో గౌరవంగా నిలబడతాడు అనేది ఇప్పుడు నీవు చెప్పేది కాదు నేను చెప్పేది కాదు ప్రజలు తీసి చెప్తారు. అది ఈటల రాజేందర్ వెనకాల ఒక సామాజిక వర్గం ఉంది, అందుకే ఈటలను బయటకు పంపించారని తెలియదు నాకు. నాకు కులం మతం ఒక సెక్షన్ నమ్ముకున్నాడు కాదు, నేను అశేష ప్రజానీకాన్ని నమ్ముకున్నాడు. నేను కులం పునాది మీద ఏ వ్యక్తి ఏ సంస్థ నిలబడదాదు ఆ ఫిలాసఫీ నమ్మినాడు నేను. అంటే మీరు బీసీ ఆత్మగౌరవం ఈటల రాజేందర్తో ముడిపడి ఉందని చెప్పారు మొన్నటి వరకు. ఇప్పుడు ఆ బీసీ కాకుండా మొత్తం తెలంగాణ సమాజానికి ఈటల రాజేందర్ నాయకుడు కాబోతుంటా? బీసీ ఆత్మగౌరవం అని చెప్పి ఎప్పుడు చెప్పలే, కులం ఆత్మగౌరవం అని ఎప్పుడు చెప్పలే, బీసీల ఆత్మగౌరవం అని చెప్పలేదు. ప్రజల ఆత్మగౌరవం, అనగారిన వర్గాల ప్రజల ఆత్మగౌరవం. అనగారిన వర్గాల ఆత్మగౌరవం అనే విషయంలో చాలామంది గతంలో, అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను, గతంలో చాలామంది మీరు మీ ముందే బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కలిసి ఒక వేదిక ప్లాట్ఫామ్ చేసి ఒక రాజకీయ శక్తికి ఎదిగే అవకాశం ఉందా? చూడాలి ముందు ముందు ఏం జరుగుతుంది. ఈటల రాజేందర్ ఇంకా ఎప్పుడు బ్లాస్ట్ అవుతాడు, అసలు రూపం ఎప్పుడు వస్తుంది అనేది చూస్తున్నారు అందరూ. అనుకుంటే వచ్చేది కాదు, అది అది అనుకుంటే వచ్చేది కాదు, అది సందర్భాన్ని బట్టి మనిషి యొక్క యాక్షన్ ఉంటుంది. ఇంకోటి సార్, ప్రగతి భవన్లో ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ తర్వాత ఈటల రాజేందర్ ఫ్యామిలీ ఆర్థికంగా బలపడింది తెలంగాణ ప్రభుత్వంలో అనే ఆరోపణ ఉంది. మీ లీడర్లు కూడా చాలా సందర్భాలు చాలా విషయాలు కూడా ఉల్లంఘించారు. ఒక ఏదైనా నిజ నిర్ధారణనో లేకపోతే ఏదైనా కమిటీ వేస్తే తెలుస్తుంది. అంటే ఎంత నేను వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, వాళ్ళ సంపాదన గురించి వాళ్ళ కుటుంబం గురించి నేను మాట్లాడతాను. కానీ మా కుటుంబం 86 నుంచి ఇప్పటిదాకా ఇక్కడ వచ్చినాం కదా, కానీ మా మీద చేయబడ్డ ఆరోపణలు ఏవైతున్నాయో నీతిబాహ్యమైనవి మాత్రం చెప్పగలుగుతాను. మీకు 2004 నుంచి టికెట్ ఇస్తూ వస్తున్నాడు కేసీఆర్ గారు. ఒకసారి మంత్రి ఇచ్చారు, ఆర్థిక శాఖ ఇచ్చారు, ఇప్పుడు హెల్త్ శాఖ ఇచ్చారు. మీకు అదేవిధంగా ఆర్థిక ప్రయోజనం కలిగే విధంగా కూడా సిటీకి దగ్గరలో ఉన్న ఒక రెసిడెన్షియల్, అంటే ఒక ఇండస్ట్రియల్ సంబంధించిన ల్యాండ్ను రెసిడెన్షియల్ జోన్గా మార్చారు. దానివల్ల 100 కోట్లు లబ్ధి పొందాడు ఈటల అనేది కూడా ఉన్నది. నేను ఒక మాట చెప్పాను, ల్యాండ్ కన్వర్షన్ అనేది జనరల్ ప్రాసెస్. వెంకటరాజు గారు ఇక అడిగిన వాడు చెప్తాను, నేను అడిగిన వాడు చెప్తే కదా. నేను 10 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్ చేసుకున్నాను. నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 8,000 ఎకరాలు ల్యాండ్ కన్వర్షన్ అనేది ఒక జనరల్ ప్రాసెస్ వెంకటరాజు గారు. అది జనరల్ ప్రాసెస్, అది అప్లై చేసుకుంటే ఆన్లైన్లో ఇచ్చేది. అది మంత్రి పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే మిమ్మల్ని బయటికి పంపించిన తర్వాత కొత్త ఒక వెబ్సైట్ నిలబడుతుంది, వామన్రావు హత్య వెనకాల పుట్టమధు ఉన్నారనేది కూడా నిన్న మొన్న విచారణ చేశారు. పుట్టమధుకు రాజేందర్ కూడా రిలేషన్స్ ఉన్నాయి, ఈ కేసులో ఆయన పాత్ర ఉంది అనేది వామన్రావు తండ్రి స్వయంగా ఆరోపించాడు. పార్టీ సంబంధం తప్ప వేరే సంబంధాలు లేవు. ముఖ్యమంత్రి గారే స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు మంచిగా కలిసిమెలిసి ఉండాలనేటువంటి భావనతో మేము కలిసిమెలిసి ఉండం తప్ప ఎవరు ఏం చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు మాకెందుకు ఉంటాయి. ఒకటి. రెండవది, నాలాంటోని మీద అది తెరిచిన పుస్తకం, 20 సంవత్సరాల కాలం పాటు నా చరిత్రలో తెలంగాణ సమాజం తెలుసు. అలాంటి వాడి మీద ఇలాంటి చిల్లర ఆరోపణలు చేయించడం అనేది అదొక తప్పు. ఇలా అంటే ఈటల రాజేందర్ గారి మీద పనిగట్టుకొని నీచపు ఆరోపణలు చేసి ప్రజల నుంచి దూరం చేయాలనే ప్రయత్నం ఒకటి, ప్రజలకు క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనేది రెండు. ఇంకొకటి కూడా చేస్తున్నారు, రామోజీ ఫిల్మ్ సిటీ టు రామానాయుడు స్టూడియో వరకు నాకు ఒక 4,000 ఎకరాలు ఉన్నవి. నేను చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారు నాకు చాలా క్లోజ్ మిత్రుడు, అంటే కుటుంబ సభ్యులాగా ఉంటున్నాం. ఏనాడు వాళ్ళతో నాకు బిజినెస్ పార్ట్నర్షిప్ లేదు, కాకపోతే కూడా ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉంటాయి, కానీ ఫ్రెండ్షిప్ ఉంటుంది, కానీ క్లోజ్ ఫ్రెండ్స్మే. కానీ మరీ భూమి మీద మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్మే, అందులో అనుమానం లేదు. కానీ రంజిత్ రెడ్డి గారి ఆస్తులన్నీ కూడా ఈటల రాజేందర్ గారి బినామీ ఆస్తులన్నటువంటి నీచమైన ఆరోపణ, వాళ్ళు మనిషా పశువా నాకు అర్థం కాలేదు. అసలు అసలు ఏం ఆరోపణ చేస్తారండి? ఇప్పుడు ఎప్పుడు కూడా సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుంది, నీ ముఖం మీద పడుతుంది. రావణకొల్లో భూమి ఉందని మేము కేటీఆర్ గారి దగ్గర మెగా లాజిస్టిక్ పార్క్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాం. మెగా లాజిస్టిక్ పార్క్ 100 ఎకరాలలో పెద్ద పార్కు, ఒక మోడ్రన్ లాజిస్టిక్ పార్క్ చేయాలని పెట్టుకున్నాం. అయితే ఆ పాలసీ ఇంతవరకు రూపొందలే, పాలసీ డ్రాఫ్ట్ చేసి 2 సంవత్సరాల క్రితం క్యాబినెట్ ఆమోదం కోసం పోయింది కాబట్టి ఉన్నది. అట్లా మేము మెగా లాజిస్టిక్ పార్క్ పెట్టాలి. అంటే మేము అట్లా మేము తెరిచిన పుస్తకాలలాగా ఉంటాయి, కానీ మాకున్న కాడికి ఏమైనా ఉంటే పని చేసుకునే ప్రయత్నం చేసిన తప్ప దాచుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. తప్పకుండా ఇలా నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా మా పిల్లలు కానీ మా వైఫ్ కానీ వాళ్ళంతా బిజినెస్లో ఉన్నారు. వాళ్ళు ఇలా ఎప్పుడో నేను ఊరికి బతికొచ్చిన
నేను ఈ ఊరికి బతికొచ్చిన నాకు సుధాకర్ రెడ్డి గారు అని నాకు అన్నలెక్క ఉంటాడు. వాళ్ళు వాళ్ళ తాతలు తండ్రుల నుంచి ఇక్కడ ఈ ఊర్లో వాళ్ళకు వందల ఎకరాల భూస్వాములు. నా బినామీలు సుధాకర్ రెడ్డి అని చెప్పి మాట్లాడితే ఎట్లాండి చెప్పండి. నాకు లీజుకి ఇచ్చిండు పోల్ట్రీ నా పక్కపొంటి కేశవ రెడ్డి అని ఉంటాడు. ఆయన నా బినామీ అని చెప్పాడు. అంటే నీచాన్ని ఒడిగట్టడం పదే పదే ఇట్లాంటి వార్తలు గోబెల్స్ ప్రచారం అంటారు చూసినావా, పదే పదే చెప్పడం ద్వారా కొద్దిమంది అయినా నమ్మకపోతారా అని చెప్పేటువంటి ఒక నీచపు నికృష్టమైనటువంటి ఆలోచననే ఈ ఆలోచన. మీ పార్టీకి సంబంధించిన పత్రిక కూడా ఆరోగ్య మంత్రికి కబ్జా రోగం అని కూడా రాసింది. డెఫినెట్గా ఇలాంటి ఏవైతే చేసినో అలాంటి వాళ్ళమే తప్పకుండా ఎన్నడో ఒకనాడు తెలంగాణ సమాజం కన్నెర చేస్తే తప్ప ఇట్లాంటివి క్షమించే ఆస్కారం లేదు. పుట్టమాద విషయంలో కూడా ఇలా చట్టం ఉంటుంది, ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ నా మీద ఈ నీచ పారపణ ఎందుకండి? అంటే మొత్తానికి సార్, మీరు మొదటి నుంచి కూడా ఆర్థికంగా బలంగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొన్ని కుటుంబాలు మంత్రులుగా ఉన్నవాళ్ళు, క్యాబినెట్లో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలు ఆర్థికంగా బలిపుష్టి అయ్యారు అనేది అంటారు. నేను ఒక మాట చెప్తున్నా, మొత్తం వ్యవస్థ మీద సిబిఐతో ఎంక్వైరీ జరిపించమని చెప్పండి, ఓ సిట్టింగ్ చేయొచ్చో ఎంక్వైరీ జరిపించమని చెప్పండి, ఎవరి చరిత్ర ఏందో ఎవరి కథ తీయమని చెప్పండి. తప్పు కాదు కదా, నేను అంటున్నా కదా, తప్పేముందండి? నేను ఇంత ఓపెన్గా చెప్తున్నా, సిట్టింగ్ వాటికనే ఇలా డిక్టేట్ చేస్తే రాసిచ్చే అధికారులతో కమిటీ వేస్తే నడుస్తుందా అండి? ఇవాళ నేను ఇంకోటి కూడా చెప్తున్నా, అధికారులు కూడా చట్టాన్ని లోబడి పనిచేయాలి తప్ప ఇష్టాన్ని లోబడి పనిచేయద్దండి. ఇలా చెప్పంగానే ఏది పడితే చేస్తే గతంలో ఏం జరిగిందో మీరు చూసిండ్రు. అందుకనే జాగ్రత్తగా ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఎవరి హక్కులు భంగం కలగకుండా, ఎవరి ఆత్మగౌరవాన్ని భంగం కలగకుండా నిజముంటే చేసే పెట్టే ప్రయత్నం చేయాలి. కానీ ఏది పడితే రాస్తాం, ఏది పడితే చూపిస్తాం, మాకు ఎవరు మాది రాజ్యం అనే పద్ధతి ఉంటే ఎట్లా నడుస్తాయండి? సార్, కేసీఆర్ను మీరు 20 ఏళ్ళుగా చూస్తున్నారు, ఒక పార్శ్వాన్నే చూశారు, ఇప్పుడు రెండో పార్శ్వం చూస్తున్నారు. కేసీఆర్ గురించి మీరు అర్థం చేసుకున్న విషయం ఏంటి, 4 మాటలు చెప్పండి. కానీ ఒక మాట నేను వారిని డైరెక్ట్ అడిగిన ఒకసారి, రాజ్యం రాజ్య నిర్వహణలో మానవ సంబంధాలకి ఆస్కారం ఉంటుందా లేదా నేను అడుగుతున్నా. ఎలా నీ రాజ్య నిర్వహణలో మానవ సంబంధాలకి చోటు ఉంటుందా లేదా నేను అడుగుతున్నా. ఇదేం పద్ధతి అండి? అంటే మానవ సంబంధాలు లేని కేసీఆర్ రాజకీయ సంబంధాలను చూస్తాడా? పిచ్చి రాతలతో, పిచ్చి ఈ టెలికాస్ట్లతో ప్రజల్ని మోసగించాలని చెప్పి ప్రయత్నం చేస్తే, ప్రజలు అమాయకులు అని చెప్పి కనుక భ్రమలలో ఉంటే తప్పకుండా ఎన్నడూ ఉన్నాడు దానికి శిక్ష తప్పదు, గుర్తుపెట్టుకోండి. మంచిది కాదు ఇది. అరే నీకు ఇష్టం లేదు ఎలాగొట్టు, యువర్ రైట్, యువర్ ఎవరీ రైట్. ఒక మంత్రి అంటాడు ముఖ్యమంత్రి గారి విశ్వాసం ఉన్నంతవరకు మాత్రమే ఉంటాడు, తప్పేముంది? కానీ ఇదేం పద్ధతి? అంటే మీరు చెప్పేది ఏంది, ఇప్పుడు ఉన్న పాలకులు ఎప్పుడో రాదు మీలాగా ఫేస్ చేయాల్సి వస్తుంటారా? నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మర్డర్లు చేసే బతుడు మళ్ళీ ఆయన కూడా కట్టే పోతాడు. ఒక వ్యక్తి ఇట్లాంటి వ్యవహారం ఎవరు చేసినా కూడా తప్పకుండా వాళ్ళు కూడా దాన్నే మళ్ళీ పోతారు. ఏంటి సార్ మొత్తానికి ఈటర్ రాజేంద్ర గారి యొక్క భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు మీరేమో పార్టీ పెట్టామంటున్నారు, ఇండిపెండెంట్గానే పోతా అంటున్నారు, గెలిచిన తర్వాత ఏదైనా పార్టీ ప్లాట్ఫామ్ పెట్టే అవకాశం ఉందా? నేను ఇప్పుడైతే కరోనా కాబట్టి ఆ రాజకీయాల గురించి మాట్లాడలేదు, రాజీనామాల గురించి కూడా మాట్లాడలేదు. అనివార్యమైనప్పుడు తప్పకుండా నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తా అని చెప్పిన అనివార్యమైంది అయినప్పుడు మాత్రమే, అంతే తప్ప నేను ఏ పార్టీ పెట్టే ఆలోచన కానీ పార్టీ మారే పార్టీలో పోయే ఆలోచన కానీ లేదు. థ్యాంక్ యూ అండి ఈటల రాజేంద్ర. మొత్తానికి ఈటల రాజేంద్ర గారు మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ పెట్టే ఆలోచన లేదు, అదేవిధంగా అనివార్యం అయితే మాత్రమే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తా అంటున్నారు. మొత్తానికి చూద్దాం రాజేంద్ర విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది, టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందని చూద్దాం. ఈరోజు ఇంటర్వ్యూలో ఇది, మరో వారంలో మరో గెస్ట్తో ఇంటర్వ్యూలో కలుద్దాం.